హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. వింటర్ కేర్ సిరీస్లో డ్రై లిప్స్ రెమెడీని ఈరోజు చూద్దాం. చలికాలంలో ఒక మెయిన్ ప్రాబ్లం డ్రై లిప్స్. ఒక్కోసారి లిప్స్ పైన చర్మం లేచినట్టయి పగుళ్ళు, కొన్ని కేసెస్లో రక్తం రావడం కూడా అవుతుంది. ఎక్స్ట్రీమ్ డ్రై లిప్స్ని ట్రీట్ చేసేందుకు ఒక కాటన్ ప్యాడ్ లేదా గుడ్డని వేడి నీళ్ళలో ముంచి ఎక్స్ట్రా వాటర్ని పిండేసి లిప్స్ పైన 1 నిమిషం పాటు అద్దాలి. ఆ తర్వాత బోరులిన్ యాంటీసెప్టిక్ క్రీమ్ని ఒక థిక్ లేయర్లా పెదవులపై అప్లై చేయాలి. 90 ఏళ్ల పాతదైన ఈ యాంటీసెప్టిక్ క్రీమ్ డ్రై లిప్స్ని ట్రీట్ చేయడంలో ఒక చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్. ప్రత్యేకించి బాగా రఫ్గా లేదా క్రాక్స్ ఉన్న చోట కొంచెం థిక్గా అప్లై చేయండి. 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత ఫింగర్ టిప్స్తో మృదువుగా చిన్న చిన్న సర్క్యులర్ మూమెంట్స్తో రబ్ చేస్తూ లైట్ మసాజ్ చేయాలి. ఆ తర్వాత వెట్ కాటన్ ప్యాడ్తో దీన్ని తుడిచేసేయాలి. రెగ్యులర్గా ఆవు నెయ్యి లేదా ఏదైనా లిప్ బామ్ని అప్లై చేస్తుండాలి. ఈ రెమెడీని ఫస్ట్ టైం ఫాలో అయినప్పుడే మంచి రిజల్ట్ వస్తుంది. అవసరాన్ని బట్టి మరోసారి 5-6 గంటల తర్వాత రిపీట్ చేయాలి. 2 సార్లలో తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. లేదంటే నెక్స్ట్ డే మరోసారి బోరలిన్ని క్లీన్ చేసిన లిప్స్పై థిక్ కోట్లా అప్లై చేసి 5-6 నిమిషాల తర్వాత మసాజ్ చేస్తూ వెట్ కాటన్ ప్యాడ్తో తుడిచేసేయాలి. బోరలిన్ ట్రీట్మెంట్ని 2 సార్లు యూజ్ చేశాక మంచి రిజల్ట్ కనిపించింది. కొంచెం లేచినట్టున్న డ్రై స్కిన్ అంతా తొలగిపోయి పెదవులు సాఫ్ట్గా మారాయి. ఈ రెమెడీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. క్రాక్స్ పూర్తిగా పోయాక మళ్ళీ రాకుండా ఉండేందుకు స్క్రబ్ని అప్లై చేయాలి. షుగర్లో కొంచెం నిమ్మరసం, తేనె, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి ఈ బంగారు రంగులో ఉన్న గోల్డెన్ లిప్ స్క్రబ్ని తయారు చేసుకోవాలి. క్లీన్ చేసిన లిప్స్ పైన దీన్ని అప్లై చేయాలి. క్రాక్స్ ఉన్న లిప్స్ పై మాత్రం స్క్రబ్ని డైరెక్ట్ అప్లై చేయకండి. ముందుగా క్రాక్స్ని పూర్తిగా తొలగించాకే, అంటే ముందు చెప్పిన స్టెప్స్ని ఫాలో అయ్యాకే ఈ స్క్రబ్ని అప్లై చేయాలి. 1 నిమిషం పాటు ఫింగర్ టిప్స్తో ఈ స్క్రబ్ని మృదువుగా మసాజ్ చేసి ఆ తర్వాత 2 నిమిషాల పాటు వదిలేసేయాలి. ఆ తర్వాత వెట్ కాటన్ ప్యాడ్తో స్క్రబ్ని తొలగించి లిప్ బామ్ లేదా ఆవు నెయ్యిని రెగ్యులర్గా వాడాలి. ఈ వింటర్లో క్రాక్ ఫ్రీ లిప్స్తో స్మైల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.